హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సజ్జ పిండితో రొట్టెల్ని చూపించబోతున్నాను. అలాగే ఈ రొట్టెలకి కాంబినేషన్గా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా చూపించబోతున్నానండి. ఈ సజ్జ రొట్టె తినడం వల్ల హెల్త్కు చాలా అంటే చాలా మంచిది, అలాగే షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి ఈ రొట్టె తినడం వల్ల. మరి ఈ సజ్జ రొట్టె ఎలా తయారు చేసుకోవాలో, అలాగే ఈ సజ్జ రొట్టెకి కాంబినేషన్గా కర్రీని కూడా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఫ్రెండ్స్, సజ్జ రొట్టె తయారు చేసుకోబోయే ముందు ఈ సజ్జ రొట్టెలోకి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఒకటి కడాయి పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలుపుకొని 1 టీ స్పూన్ వరకు తీసుకున్నానండి. కడాయిలోకి వేసుకున్నాక ఇందులోకి కొద్ది కరివేపాకు కూడా వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1-2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కూరగాయలు వచ్చేసి క్యారెటు, ముల్లంగి, క్యాప్సికం, బీట్రూటు అన్నీ కలుపుకొని 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కడాయిలోకి వేసుకుంటున్నాను. ఈ కూరగాయలన్నీ ఈ ఆయిల్లో అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కూరకు సరిపడంత కల్లుప్పుని వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కడాయికి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ 1-8 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఈ లోపల మసాలాను తయారు చేసుకుందాము. ఒక చిన్న మిక్సీ జార్లోకి 1-2 యాలకులు, 1-5 వరకు లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాక ఇందులోకి 1-3 టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లాగా తయారు చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఇక్కడ కూరగాయలు మగ్గినాయో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు కూరగాయలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టమాటా కూడా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటూ టమాటా అంతా బాగా మగ్గించుకోవాలి. టమాటా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని వంట సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలా అంతా కాస్త బాగా కలిసేటట్లు కలుపుకొని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కుక్ చేసుకున్నామంటే కూర టేస్టు చాలా బాగుంటుంది. చూడండి, మసాలా అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి నీళ్లను పోసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 300 ml వరకు నీళ్ళు అనేది పోసుకుంటున్నానండి. ఇందాక గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి నీళ్ళను పోసుకొని కడాయిలోకి పోసుకుంటున్నానండి. నీళ్ళను పోసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకొని అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ కాస్త ఉప్పు అనేది తక్కువ అనిపించింది, అందుకే ఇంకొద్దిగా కల్లుప్పు అనేది వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 1-10 నిమిషాలు ఈ కూరని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఇక్కడ కూర కాస్త దగ్గర పడింది, అలాగే ఆయిల్ అంతా బాగా పైకి తేలిందండి. కూర కూడా బాగా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఇక్కడ మనకి కూరగాయలు కూడా అన్నీ బాగా ఉడికిపోయినాయండి. ఒకసారి చూపిస్తాను చూడండి, మీకు కూర కూడా బాగా వేడివేడిగా ఉంది. చూడండి, నాకు ఇక్కడ కూరగాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి ఆఖరిగా కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకుందాము. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకున్నాక అంత బాగా కలుపుకొని
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడైతే మిక్సీ వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సజ్జ రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సజ్జ రొట్టె తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక 2 గ్లాసులు నీళ్ళు వరకు పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి, మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఈ సజ్జ రొట్టె మనకి కాస్త టేస్టీగా కోసం కొద్దిగా కల్లుప్పుని కూడా వేసుకోవాలి. రొట్టె తినేటప్పుడు చప్పగా లేకోకుండా ఇలా ఉప్పు వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, మనకు నీళ్ళను ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను కాస్త పక్కన పెట్టుకుందాము. ఇక్కడ సజ్జ రొట్టె చేసుకోవడం కోసం ఒకటి వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోకి నేను ఇక్కడ 1-2 కప్పుల వరకు సజ్జ పిండిని తీసుకుంటున్నాను. ఏదైనా కప్పు కానీ గ్లాసు కానీ తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు సజ్జ పిండి అనేది వేసుకుంటున్నాను. ఈ సజ్జ పిండిని నేను డైరెక్ట్గా సజ్జలు తెచ్చుకొని మిల్లు కాడించుకుంటానండి. మీ దగ్గర ఒకవేళ సజ్జ పిండి అందుబాటులో లేకపోతే బయట నుంచి తెచ్చుకొనైనా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా సజ్జ పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్తో మనం సజ్జ పిండి తీసుకుంటామో అదే కప్తోనే వేడి నీళ్ళను తీసుకోవాలి. మనం ముందుగానే కాంచి పెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళను ఈ గిన్నెలోకి పోసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. నేను ఫస్ట్ 1/2 కప్పు అంతా నీళ్ళను పోసుకొని కలుపుకుంటున్నానండి. నాకు మొత్తానికైతే 2 కప్పులు సజ్జ పిండికి 1 కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ మీకు కాస్త అటు ఇటు ఎక్కువైనా కానీ కాస్త కొంచెం పిండి వేసుకొనైనా కలుపుకోవచ్చు, ఏం పర్లేదండి. ఫస్ట్ టైం రొట్టె తయారు చేస్తున్నా కానీ ఇలా చేశారంటే ఈజీగా అర్థమవుతుంది, బాగా వస్తుందండి. బాగా ఫుల్గా వేడిగా మరిగించుకొని పెట్టుకున్న నీళ్ళైతేనే పోసుకోవాలండి. అప్పుడే రొట్టె మనకు బాగా విరిగిపోకుండా వస్తుంది. చూశారు కదా, ముందు 1/2 కప్తో పోసుకున్నాను, మళ్ళీ 1/2 కప్పు నీళ్ళు అనేది పోసుకొని కలుపుకుంటున్నాను. పిండి అంతా బాగా ఇప్పుడు మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మెత్తగా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని 2 భాగాలుగా చేసుకోవాలి. ఈ విధంగా 2 భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక ఉండని ఒక పిండి ముద్దని తీసుకొని రౌండ్గా చేసుకున్నాక అరిచేతులకు తీసుకొని కాస్త ఈ విధంగా వెడల్పుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ పొడి పిండిని చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత ఈ విధంగా పిండి ముద్దని పెట్టుకొని మనం రొట్టె అనేది తట్టుకోవాలి. ఇలా కుడి చేతితో తట్టుకుంటూ ఎడమ చేతితో సపోర్ట్ తీసుకుంటూ రొట్టె అనేది తట్టుకోవాలండి. ఒకవేళ మనకి చేతితో రాకపోతే చపాతి కర్ర తీసుకొనైనా కానీ రొట్టె అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ రొట్టె మీదకి తెల్ల నువ్వులు అనేది వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా కుడి చేతితో తట్టుకుంటూ ఎడమ చేతితో సపోర్ట్ తీసుకుంటూ రొట్టె అనేది చేసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొద్దిగానే పిండి ముద్దని తీసుకొని చిన్న చిన్న రొట్టెలాగానే తయారు చేసుకుంటూ చేసుకున్నారంటే రొట్టె చేయడం పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అండి. ఇలా రొట్టె తట్టేటప్పుడు బండకి రొట్టె అతుకున్నట్టు అనిపించినప్పుడు మళ్ళీ పొడి పిండిని చల్లుకొని ఇట్లా రొట్టె తట్టుకోవాలి. ఇట్లా చివర్లో అంచులన్నీ చిట్లిపోయినప్పుడు ఇలా అతికించుకుంటూ రొట్టె అనేది తట్టుకోవాలండి. ఫస్ట్ టైం రొట్టె చేసే వాళ్ళకి పిండి ముద్ద అనేది చిన్నగా తీసుకోవాలి. చపాతీ కర్ర తీసుకొని చిన్నగా చేసుకుంటూ వచ్చినామంటే లాస్ట్గా నేర్చేసుకోవచ్చు అండి. రొట్టె చేయడం మాత్రం చాలా ఈజీనే నేర్చుకున్నామంటే. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రొట్టె అనేది రౌండ్గా రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రొట్టెని కాల్చుకోవాలి. రొట్టెని కాల్చుకోవడం కోసం పెన్నంని బాగా హీట్ చేసుకున్నానండి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పెన్నాన్ని వేడి చేసుకున్నాను. ఇప్పుడు వేసేటప్పుడు మంట అనేది సిమ్లోనే పెట్టుకొని వేసుకోండి. ఈ పెన్నం మీదకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న రొట్టెని ఈ విధంగా చిలాకుతో తీసుకొని అడగ నుండే భాగం పెన్నం మీదకి వచ్చేసరికి పైన ఉండాలండి. ఇలా వీడియోలో చూపించే విధంగా మీరు చేతిలోకి తీసుకోవాలి. ఇలా 2 చేతుల మీద తీసుకున్న తర్వాత పెన్నం మీదకి వేసుకోవాలి. ఇలా పెన్నం మీదకి వేసుకొని రొట్టెని బాగా కాల్చుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని రొట్టెని బాగా కాల్చుకోవాలి. చూడండి, మనకు రొట్టె బాగా కాలిందంటే ఈ విధంగా పొంగుతూ వస్తుందండి. ఇప్పుడు ఈ రొట్టెకి తడి అనేది చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళల్లో ఏదైనా క్లాత్ తీసుకొని తడి చేసుకొని ఈ విధంగా రొట్టెకంతా బాగా తడి చేసుకోవాలి. ఎక్కడ
డ్రై లేకోకుండా మొత్తం తడేనేది చేయాలి. ఇలా రొట్టెకంతా నీళ్ళు పట్టించిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. మరోవైపు తిప్పుకున్నా కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా మరోవైపు కూడా బాగా కాలిన తర్వాత ఇక్కడ చిలాకు తీసుకొని రొట్టెని నెమ్మదిగా తీసుకోవాలి. ఇలా నెమ్మదిగా తీసుకున్న తర్వాత ఈ రొట్టెని చివర్లు అంచులన్నీ బాగా తిప్పుకుంటూ బాగా అంతా బాగా ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా రొట్టెని అటుపక్క ఇటుపక్క తిప్పుకుంటూ అంచులన్నీ బాగా కాలనివ్వాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ రొట్టెని రెండు వైపులా అంతా బాగా కాల్చుకున్నానండి. అంతేనండి, సజ్జ రొట్టె అయితే రెడీ అయిపోయింది. మిగతా పిండితో కూడా రొట్టెని రెడీ చేసుకొని ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఫ్రెండ్స్, నేను ఇక్కడ రెండు రొట్టెలు అయితే రెడీ చేసేసుకున్నానండి. ఈ రొట్టెలోకి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ సజ్జ రొట్టెలోకి మిక్స్ వెజిటేబుల్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నానండి. ఈ సజ్జ రొట్టెలోకి చట్నీ అయినా కానీ, కర్రీ అయినా కానీ, నాన్ వెజ్ కర్రీ కానీ ఏదైనా కానీ సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు వెజిటేబుల్ మిక్స్ కర్రీ చూపించాను మీకు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.